నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అమలాపురం హైస్కూల్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, పినిపే విశ్వరూప్ రాజశేఖర్ రెడ్డి పేదల పెన్నెతిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైసీపీ పార్టీ కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని తదితరులు పాల్గొన్నారు. మన మధ్య రాజశేఖర రెడ్డి గారు లేకపోయినప్పటికి కూడా ఆయన యొక్క ఆశయాలు, ఆదర్శాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు బతికే ఉంటాయని తెలియజేసుకుంటూ, మరి గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసి మరి ఆయన్ని మరిపించారు. మరి అదేవిధంగా ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కానీ, జగనన్న విద్యా దీవెన గురించి కానీ, వసతి దీవెన గురించి ఎక్కడ కూడా మాట్లాడే సందర్భం లేదు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ కూడా ఎక్కడ అమలయ్యే ప్రసక్తి కనిపించలేదు. కేవలం ఉత్తుత్తి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి, అధికారంలో వచ్చిన తర్వాత వాగ్దానాలు తొంగదొరికే ప్రభుత్వం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది ఏమైనప్పటికీ కూడా మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత విద్య వల్ల కానీ, కార్పొరేట్ వైద్యం వల్ల కానీ, ఆరోగ్యశ్రీ వల్ల కానీ ఈరోజు అనేక ప్రజలు ఈవేళ ఇప్పటి వరకు కూడా చిరస్మరణీయంగా పడుకున్నారు. మరి ఈ ప్రజలందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బ్రతికే ఉంటారో తెలియజేసుకుంటూ, మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పరిపాలన తీసుకురావాలని తెలుసుకుంటూ, వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం.